అంబేద్కరు అందించిన రాజ్యాంగమే సకల జనుల శ్రేయస్సు ముడి ఉన్నదిలే. అంబేద్కరు అందించిన రాజ్యాంగమే సకల జనుల శ్రేయస్సు ముడి ఉన్నదిలే. పరాయోళ్లను తరిమే స్వాతంత్రం తెచ్చినారు, పరాయోళ్లను తరిమే స్వాతంత్రం తెచ్చినారు. ప్రజల మేలు కొరకయ్యి రాజ్యాంగము రాసినారు, ప్రజల మేలు కొరకయ్యి రాజ్యాంగము రాసినారు. స్వాతంత్రం మనిషి యొక్క గుండె లాంటిది, స్వాతంత్రం మనిషి యొక్క గుండె లాంటిది. రాజ్యాంగం మనిషి యొక్క మెదడు లాంటిది, రాజ్యాంగం మనిషి యొక్క మెదడు లాంటిది. అంబేద్కరు అందించిన రాజ్యాంగమే సకల జనుల శ్రేయస్సు ముడి ఉన్నదిలే. అంబేద్కరు అందించిన రాజ్యాంగమే సకల జనుల శ్రేయస్సు ముడి ఉన్నదిలే. జెండా వందనము అంటే సెలవు దినము కాదులే, జెండా వందనము అంటే సెలవు దినము కాదులే. మహాత్ముల మాటలను గుర్తు తెచ్చే రోజులే, జెండా వందనము అంటే సెలవు దినము కాదులే. మహాత్ముల మాటలను గుర్తు తెచ్చే రోజులే. స్వాతంత్రం కొరకు ఏమో రక్తము జిందే, స్వాతంత్రం కొరకు ఏమో రక్తము జిందే. రాజ్యాంగం కొరకు ఏమో సిరా చుక్కలు వారే, స్వాతంత్రం కొరకు ఏమో రక్తం జిందే. రాజ్యాంగం కొరకు ఏమో సిరా చుక్కలు వారే. స్వాతంత్రం నాటి నుంచి స్వేచ్ఛాగాలి, స్వాతంత్రం నాటి నుంచి స్వేచ్ఛాగాలి. రాజ్యాంగం నాటి నుంచి హక్కుల గాలి, స్వాతంత్రం నాటి నుంచి స్వేచ్ఛాగాలి. రాజ్యాంగం నాటి నుంచి హక్కుల గాలి. అంబేద్కరు అందించిన రాజ్యాంగమే, అంబేద్కరు అందించిన రాజ్యాంగమే సకల జనుల శ్రేయస్సు ముడి ఉన్నది, సకల జనుల శ్రేయస్సు ముడి ఉన్నది. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇప్పటికీ చాలామంది గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అనగానే చాలామంది, ఇంకా కొంతమందికి స్వాతంత్రం వచ్చిన రోజని, లేకపోతే అంబేద్కర్ పుట్టినరోజని, మహాత్మా గాంధీ పుట్టినరోజని, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినటువంటి రోజని, ఇట్లా చాలా కొంతమంది, అంతే అందరని కాదు, కొంతమంది ఇలాంటి సమాధానాలు చెప్తున్నారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఇంటర్వ్యూ, అంటే రోడ్ పైన వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ను కొంతమందిని అడిగినప్పుడు ఇలాంటి సమాధానాలు వస్తున్నాయి. ఇంకా కొంతమందికి రాజ్యాంగం గురించి ఇంకా కరెక్ట్ ఒక అవగాహన లేదు. 26 జనవరి ఎందుకు జరుపుకుంటున్నాము, దాని ప్రాముఖ్యత ఏంటని చాలా తెలియదు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఉద్దేశించి కొంచెం తెలివే స్వాతంత్రానికి, రాజ్యాంగం మన గణతంత్ర దినోత్సవానికి రిలేటెడ్గా కొంచెం ఇక్కడ పాట పాడడం జరిగింది. తర్వాత నాకు ఒక చిన్న స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు పాడేటువంటి దేశభక్తి పాట ఒక 2 లైన్లు మీకోసం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతదేశం మన జన్మ ప్రదేశం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం. రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం. రంగుల హరి విల్లిన విలసిల్లిన నిలయం. భారతదేశం మన భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం.